म्भुवम् विश्वम् नारायणम् देवमक्षरम् परमम् पदम् विश्वतः परमाम् नित्यम् विश्वम् नारायणकुं हरिम् विश्वमेवेदम् पुरुषस्तद्विश्वमुपजीवति परिम् विश्वस्यात्मेश्वरम् शाश्वतम् शिवमच्युतम् ായണം മഹാധ്യേയം വിശ്വാത്മാനം പരാണം സൂര്യശൌര്യമേന്ദുരിന്ദ്രപദവീ സന് മംഗളം മംഗളം लक्ष्मी क्षीरसमुद्रराजतनयाँ श्रीरंग भूत समस्त वनितादीपुरा श्रीम्दाक्षल्थभुब्रम्हेंद्र गंगाधराक्यकुटुंबिनी सरसुज वंदे मुकुंद प्रिया सिद्धलमोक्षलक्ष्मी सरस्वतीश्रीलक्ष्मीवरलक्ष्मीश प्रसन्ना मम सर्वदा నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం శస్ర ఋతువు పాల్గొనమాసం కృష్ణపక్షం శుక్రవారం సూర్యోదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకు సూర్యాస్తయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు తిథి దశమి సాయంకాలం నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు నక్షత్రం పునర్వసు ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి రెండు గంటల ఆరు నిమిషాల నుంచి మూడు గంటల యాభై నిమిషాల వరకు రాహుకాలం శుక్రవారం కావడం వలన ఉదయం పదిహేనున్నర నుంచి పన్నెండు గంటల వరకు నేటి విశేషం జ్ఞానసాగర దత్తావతారం విశేషించి శుక్రవారం దత్తాత్రేయున్ని ఆరాధించడం శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవిని ఆరాధించడం వీలైనంతవరకు చింతపండు పులుపు తినకపోవడం నిమ్మకాయ పులుపు కొందరు వాడతారు కొందరు వాడరు శుక్రవారం నాడు కానీ మొత్తం పైన చింతపండు పులుపు మాత్రం పూర్తిగా నిషేధం అందరికీ లక్ష్మీదేవిని ఆరాధించడానికి ఉత్తమమైన దివసం లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం దారిద్ర్య దహన స్తోత్రం అంటారు దాన్ని నూట ఎనిమిది నామాలు కలిగినటువంటి లక్ష్మీ నష్టోత్రాన్ని నూట ఎనిమిది పర్యాలు కనుక చేసినట్లయితే ఈరోజు అంటే శుక్రవారం నాడు ప్రతి శుక్రవారం చేయాలన్నమాట అలా సంవత్సర కాలం చేసేటప్పటికీ ఆ వ్యక్తి కుబేరయ్య భూతలే భూమిలో కుబేరుళ్ళాగా ఉంటాడు కుబేరులా ఉండడం అంటే సంపదలకు లేని వాడై ఉంటాడు ఏది అవసరం అవుతుందో అది ఆ సమయానికి సిద్ధించేవాడుగా ఉంటాడు ప్రతి వ్యక్తికి కావాల్సింది ఆనందమే కాబట్టి ఆ ఆనందం సాధించడానికి ఇంతకంటే గొప్ప విశేషమేమీ లేదు కాబట్టి ఆ లక్ష్మీదేవి యొక్క ఆరాధన ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది నేటి ఆణిమత్యాలు ఉత్తముడు మాటలలో మూగగాను చేతల్లో చురుకుగాను ఉంటాడు జ్ఞానము భయము అక్క చెల్లెళ్ళ వంటివి ఒకదాన్ని తెరమేస్తే రెండోది వెంటే వెళ్ళిపోతుంది ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ మాత్రే నమ భోజనాన్ని భుజించే విషయం చాలా గొప్పది మనం సంపాదించేదంతా కూడాను ఈ జానుడు పొట్ట కోసమే కదా అటువంటిప్పుడు భోజనాన్ని పరమ పవిత్రవంతమైనటువంటిదిగా భావించాలి అన్నం పరమ పవిత్రవంతమైనదిగా భావన చేస్తూ చక్కగా భాష్యం పట్టు వేసుకొని అనిర్వచనీయమైనటువంటి తత్వచింతన కలిగిన మహాప్రసాదంగా భావిస్తూ గనక భోజనం చేసినట్టయితే ఆ వ్యక్తి దీర్ఘాయుష్మంతుడై జీవిస్తాడు అని చెప్పేసి శాస్త్రం భోజనం చేసే ముందు కాళ్ళు కడుక్కొని వచ్చి చక్కగా కూర్చొని ఆ పరమేశ్వరి ధ్యానం చేయాలి అన్నపూర్ణే సదాపూర్ణే అంటూ మాతా అన్నపూర్ణేశ్వరిని ధ్యానం చేయాలి అలా ధ్యానం చేసి గనక భోజనం కూర్చొని గనక చేసినట్లయితే సర్వే సర్వత్రా అన్నపూర్ణాదేవి అనుగ్రహ కటాక్ష ఉంటాయి పరమ పవిత్రమైనటువంటి అన్నాన్ని పరమాత్మనికి నైవేద్యంగా సమర్పించి గనక తిన్నట్లయితే అన్నం అమృతమయం అవుతుంది మనస్సు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటూ భోజనం చేయాలి ప్రసాదాన్ని స్వీకరించే సమయంలో తప్పనిసరిగా భగవంతుని యొక్క కృప అందరికీ ఉండాలి అని భావించాలి కార్తీక మాసంలో వన విహారాలు అని చెప్పేసి చేస్తాం అక్కడ కూడాను అరటి ఆకులో చక్కగా భోజనం కూర్చొని చేయటం పరమేశ్వర అనుగ్రహం సర్వే జనా సుఖినోవన్ శతసాహితీ సరస్వతికి నమస్కారం భారతమో కల్పవృక్షమో భాగవతమో సమయమున్నప్పుడే కొంత చదివిన సాంద్రమైనట్టి ధీంద్రియో నొసగు ధీంద్రియోత్తేజతేజమీ తెలుగు భాష భారతము కల్పవృక్షము భాగవతము సమయమున్నప్పుడే కొంత చదివినంత మీకు సమయం ఉన్నప్పుడు భారతము రామాయణము భాగవతము ఏదో ఒక గ్రంథాన్ని తీసుకుని ఏ కొంత చదివినా సరే రెండు పద్యాలు చదివినా సరే సమయమున్నప్పుడే కొంత చదివినంత సాంద్రమైనట్టి సర్వాంధ్రశక్తి నొసగు ధీంద్రియోత్తేజ తేజమీ తెలుగు భాష మహానుభావులు మహాకవులు ఋషితుల్యులైన వారు రచించినటువంటి ఆ కవిత్వము నుండి ఆ సాహిత్యము నుండి మీ బుద్ధిని మీ ఇంద్రియములను ఉత్తేజపరిచేటువంటి అద్భుతమైన తేజాన్ని ప్రసారం చేస్తుంది ఈ తెలుగు భాష అంతరంగమందు ప్రశాంతి కలిగి తత్వమతులయి ఆత్మసంధానముంది ప్రాజ్ఞులైన పూర్వుల పితృయజ్ఞఫలము దేవయజ్ఞపథం మునా తెలుగు భాష అంతరంగములో ప్రశాంతి కలిగి అద్భుతమైనటువంటి తత్వమతులయ్యి ఆత్మసంధానం ఉందినటువంటి ప్రాజ్ఞులైన ఋషుల వాగ్యజ్ఞ ఫలం ఈ తెలుగు మహాసాహిత్యం మొట్టమొదట అంతరంగమందు ప్రశాంతి కలిగి తన అంతరంగములో నిశ్చల స్థితి ప్రశాంత స్థితిని కలిగి తత్వమతులయి ఈ ప్రశాంత స్థితిని మనస్సులో కలిగి ఉండటం మాత్రమే కాకుండా తత్వమతి కావాలి తత్వమతులయి ఆత్మసంధానముంది నిరంతరము కూడా ఆత్మలో లీనమయ్యి ప్రాజ్ఞులవు పూర్వుల ఫలము ప్రాజ్ఞులైనటువంటి పూర్వ మహాకవుల యొక్క పితృయజ్ఞ ఫలము వారు వారి పూర్వుల్ని అర్చించటం కోసం చేసినటువంటి అద్భుతమైనటువంటి పితృయజ్ఞం నుండి వచ్చిన ఫలముగా ఈ అద్భుతమైన సాహిత్యం మనకి దిగి వచ్చింది దేవయజ్ఞ పదము నా తెలుగు భాష దేవతలందరినీ కూడా మనం చేరుకునేందుకు అద్భుతమైన మార్గాన్ని ఏర్పరిచింది ఈ తెలుగు భాష అంత మహిమాన్వితమైన ఈ తెలుగు భాషని మనం ప్రతిరోజు కూడా మాట్లాడదాం తెలుగులోనే వ్రాద్దాం జై తెలుగు సరస్వతి ఉన్నది నీ ఒక్కడవే ఉమానాథ నాకున్నది నీ ఒక్కడవే ఉమానాథ ఉన్నది నీ ఒక్కడవే ఉమానాథ నమ శివాభ్యాం నమ యవ్వనాభ్యాం పరస్పర శ్లిష్ట నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతిభ్యా శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ పరమ పవనమైన శివకళ్యాణ గాథలో శక్తిపీఠాల యొక్క ఆవిర్భావానికి సంబంధించిన విషయాన్ని చెప్పుకున్నాం సతీదేవి యొక్క దేహాన్ని పరమేశ్వరుడు తన యొక్క భుజంపై వేసుకున్నాడు నారాయణుడు తన చక్రమతో ఖండించాడని చెప్పుకున్నాం ఈ విషయం పురాణంలో చెప్తూ ఉంటే దేవీ భాగవతంలో చిన్న భేదంతో ఇది విషయాన్ని చెప్పారు అది ఎలాగో అంటే అపశ్యతాం సతీం వహ్నవు దహ్యమానాంతు చిత్కళాం చిత్కళా స్వరూపుడైనటువంటి సతీదేవి యోగాగ్నితో దగ్ధమవుతున్న శరీరంతో ఉండగా ఆ శరీరాన్ని చూసినటువంటి శివుడు దుఃఖంతో తన భుజంపై వేసుకున్నాడు అని ఒక భావాన్ని దేవి భాగవతం చెప్తున్నది మొత్తానికిక్కడ అంటే యోగశక్తితో కూడుకున్నటువంటి అమ్మవారి యొక్క దేహము అని అంటే చేతనతో కదలికతో చేష్టతో కూడినటువంటి దేహం అమ్మ పరిత్యింది కానీ ఒక ఛాయాశతి దేహాన్ని మాత్రం ఉంచింది ఎందుకంటే ఈ భూమిని తరింపజేయడం కోసం ఈ దేహ భాగములు కొన్ని చోట్ల పడ్డాయంటే ఈ ప్రకృతి అంతా అమ్మవారి యొక్క దేహమే అందులో కొన్ని శక్తి కేంద్రములు ఉంటాయి ఆ కేంద్రములే శక్తి పీఠములు ఇప్పటికీ ఆ కేంద్రముల వద్దకు వెళ్ళి సాధన చేసినట్లయితే ఆ శక్తి కేంద్రానికి సంబంధించిన యోగ కేంద్రం మన శరీరంలో ఎక్కడుందో అది స్పందిస్తుంది జాగరణ జరుగుతుంది ఇది తెలుసుకోవాలి అందుకే ప్రతివారు ప్రయత్నపూర్వకంగా అమ్మవారి క్షేత్రాలకు వెళ్ళి సాధన చేసినట్లయితే వారిలో ఉన్న దివ్యశక్తులు జాగరణ జరుగుతాయి చిట్ట చివరికి వారి శరీరమంతా వ్యాపించిన చిశ్శక్తి అయినా ఆ పరాశక్తిని గ్రహిస్తాడు ఆ చిశక్తి శివునకు భిన్నము కాదు అని తెలుసుకుని ఆ శివునితో తాదాత్మ్యం చెందుతాడు మనకి శివుని యొక్క చిచ్చక్తి యొక్క వ్యాపకత్వం తెలుసుకోవడమే ఇక్కడ శివుడు శక్తి విష్ణువు అనే కథ ద్వారా సంకేతించారు అని గ్రహించవలసిన మరొక అంశం త్వరయాతత్ర తనురుజ్యం మార్గణై చిేదావయవాన్ సత్యాన్ తత్స్థానేషు తే పతన్ అని చెప్తున్న దేవీ భాగవతం ఇక్కడ విష్ణువు సుదర్శన చక్రంతో ఛేదించాడు అని దేవీ పురాణములు చెప్తుంటే దేవి భాగవతం చెప్తున్నది ధనురుద్యమ్య విష్ణువు తన శాంగధ ధనువుతో బాణములు ప్రయోగించి ఛేదించాడన్నారు ఏదేమైనప్పటికీ కించిత్ భేదానికి పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు రెండు ఆయనాయుధాలే అయితే ఈ స్థానములు ఇక్కడ విశేషాన్ని చెప్తున్నారు ఈ దివ్య స్థానములు ఎవరైతే భజంతి పరయాభక్త్యా తేషాం కించిన్న ఆ స్థానములు ఎక్కడ ఉండేనా చింతన చేస్తే చాలు సిద్ధి లభిస్తుందన్నారు అంటే శక్తిపీఠాల స్మరణ ఎక్కడున్నా చేసుకోవచ్చుట పైగా వెళ్ళి చేస్తే దాని యొక్క ఫలితం మరింత విశేషం నిత్యం సన్నిహిత యత్ర నిజాంగేషు పరాంబిక అక్కడ పరాంబిక అయిన పరదేవత నిత్యము సన్నిహితురాలై ఉంటుంది ఆ క్షేత్రముల ఎందు స్థానే శ్వేతేషు ఏమర్త్యా పురశ్చరణ కర్మిణ తేషాం మంత్రా ప్రసిద్ధంతి మాయాబీజం విశేషత అమ్మవారి శక్తిస్థానాల్లో ఏవరైనా వెళ్ళి మంత్రజపం చేసినట్లయితే ఆ మంత్రజపం పరిపూర్ణమైన సిద్ధి పొందుతుంది అని చెప్తున్నారు అందుకు క్షేత్రములు ఎందుకయ్యా అంటే మనం సాధన చేసి తరించడానికి ఇది తెలుసుకోవలసింది శాస్త్రము చెప్పినటువంటి వాక్యముల వాక్యములైన శ్రద్ధ కలిగి క్షేత్రయాత్రలు చేస్తూ సాధన చేసుకోవాలి క్షేత్రములు సాధన కోసమే సాధన ద్వారా తరించడానికి అలాంటి దివ్యక్షేత్రములు వీటి గురించి చెప్తూ వీటిని సిద్ధపీఠములు అని అంటారు సుమా సిద్ధపీఠము అంటే అమ్మవారు స్వతసిద్ధంగా తన శక్తిని ఉంచిన పీఠములు కనుక సిద్ధపీఠములు అక్కడికి వెళ్ళి ఎవరు సాధన చేసినప్పటికీ పరిపూర్ణ సిద్ధిని పొందుతారు కనుక సిద్ధపీఠములు రెండు విధములుగా సిద్ధపీఠనామం చెప్పబడుతున్నది అయితే ఈ విధంగా శక్తి పీఠములు ఏర్పడ్డాయి స్వామి యొక్క నృత్యం కూడా కొంతసేపటికి ఆపేట్ట ఇప్పుడు కథలో ప్రవేశిస్తున్నాం ఎప్పుడైతే తన భుజంపై ఉన్నటువంటి సతీదేవి యొక్క దేహం మొత్తం ఖండములై వెళ్ళిపోయినదో ఇంక భుజం శూన్యమైంది బరువు తెలియలేదు వెంటనే శివుడు ఆశ్చర్యచక్తుడై అంతవరకు మైమరచి నాట్యం చేస్తున్నవాడు ఒక్కసారి నాట్యం ఆపి నిలబడ్డాట ఏం జరిగిందా అని చుట్టూ చూస్తున్నాడు ఈ సమయంలో శివుని ముందు నిలబడి జరిగిందేంటో చెప్పగలిగే సాహసం ఎవడూ చేయలేకపోయాడు చివరికి నారాయణుడు కూడా ఎదురుపడ్డానికి జంక్యాడు శంకించాడు ఆ సమయంలో ముందు శివుని ప్రసన్నం చేసి ఆ తీవ్రమైనటువంటి ఉద్వేగ స్థితి నుంచి సామాన్య స్థితిలోకి ప్రసన్న స్థితిలోకి తీసుకురావడానికి సరియైన వ్యక్తి ఎవరా అని చూస్తూ ఉంటే ఇంకెవరూ నారదులు వారు వారికి స్ఫురించారు ఈ నారదుడే ఏ కర్మ నేనో నిభాయించగలడాయినా అందుకే నారదుడిని పంపించేట నారాయణుడు ముందు వెళ్ళి నిదానంగా జరిగిన సంగతి చెప్పి స్వామిని ప్రసన్నం చేసి కూర్చోబెట్టు తర్వాత నేను వస్తానన్నాడు నారాయణుడు అప్పుడు నారదుడు వెళ్ళి పరమేశ్వరుని ముందు నిలబడి జై జయ శంకరా హరహర శంకర మహాదేవా శాంతస్వరూప అని ఎప్పుడైతే కీర్తించాడో అప్పుడు శివుడు నెమ్మదిగా ప్రసన్నుడై నీ స్థుతి తర్వాత వింటాను కానీ ఇప్పుడు నా భుజంపై ఉన్నటువంటి ఆ సతీదేవి ఏమయ్యింది అని అడిగాడు స్వామి లోకరక్షణ కోసమని నీ భుజంపై ఉన్న సతీదేవిని అమ్మవారి యొక్క ప్రేరణతో నారాయణుడు ఖండములుగా చేశాడు అని ఎప్పుడైతే చెప్పడం జరిగిందో వెంటనే పరమేశ్వరుడు దుఃఖం కలిగి కనులు మూసుకుని ఇది లోకరక్షణ కోసం అనివార్యమైనప్పటికీ అసలు భార్య పోయి దుఃఖిస్తున్న నేను ఏదో ఛాయాసతిని భుజంపై వేసుకునేదో సంతోషిస్తున్నాను ఆ సంతోషం కూడా నాకు దక్కనివ్వకుండా చేశాడు నారాయణుడు ఆయన కూడా భార్యా వియోగంతో కా అని శపించట శివుడు ఆ శాపం ఇచ్చిన తర్వాత కొంతసేపటికి మనస్సు తేలికబడి కూర్చున్నాడు పరమేశ్వరుడు ఎప్పుడైతే పరమేశ్వరుడు ప్రసన్నుడై కూర్చున్నాడో అప్పుడు అక్కడికి చేరుకున్నాడు నారాయణుడు పరమేశ్వర నమో నమహ అన్నట్ట అప్పుడు రావయ్య కూర్చో అన్నాడు శివుడు ఎందుకంటే తాను శపించాడు ఆ శపించానైనా బాధ కొంచెం కలిగిందరు ఇప్పుడు శివునికి అప్పుడు అన్నాడు విష్ణువుతో భార్యాభియోగం తట్టుకోలేక నిన్ను శపించానయ్యా అన్నాడు స్వామి మీరు ఏ కర్మ చేసినప్పటికీ అది లోకరక్షణ కోసమే అందుకే శాపం కూడా చాలా అవసరమే ఎందుకంటే నేను మరొక అవతారానికి ఈ శాపాన్ని దాచిపెట్టుకుంటాను అన్నాడు ఎందుకంటే పరమేశ్వరునివి అవతారములు మనవి జన్మలు ఈ రెండింటికి అది తేడా అందుకే విష్ణువు అవతరిస్తాడు అయితే మనకు జన్మలు ఇదివరకటి కర్మల వల్ల కలుగుతాయి మరి నారాయణ అవతారములు అనగా ఆయన జన్మలు వాటి కర్మలు కారణమా కాదు లోకరక్షణ కోసమే ఆయన జన్మించాలి అయితే కారణం లేనిది కార్యం పుట్టదు ఆయన జన్మించాలన్న ఆయనకి కొన్ని అనుభవాలు ఉండాలి జన్మలు అనుభవాలు ఉండాలంటే వెనకటి కర్మలు ఉండాలి జీవులకైతే వెనకటి కర్మలు ఉంటాయి కానీ నారాయణుడికి వెనకటి కర్మలు ఉంటాయా అంటే ఇదిగో ఆ అవతారాల్లో దుఃఖమో సుఖమో అనుభవించడం కోసం ఇలాంటి శాపాలు అవన్నీ దాచిపెట్టుకుంటారు ఇది ఒక పెద్ద దేవరహస్యం ఇది తెలుసుకోవాల్సింది అందుకే తాను తర్వాత రామావతారంలో ఈ భార్యాభియోగాన్ని అనుభవించవలసి ఉంది గనక ఈ శాపం దానికంటూ దాచిపెట్టుకున్నట్ట నారాయణుడు ఇలా ఉంటాయి దేవరహస్యములన్నీ అప్పుడు శివుడు అంటాడు ఇప్పుడు నా కారణంగా నీకు భార్యాభియోగం అనే శాపం లభించింది గనక భార్యాభియోగం ఎంత దుర్భరమో నాకు తెలుస్తుంది అలాంటిది నువ్వు కూడా భార్యాభియోగం అనుభవిస్తావు అంటే నేను తట్టుకోలేని మిత్రుడిగా నీకు ఈ వియోగ బాధ ఉండకుండా చేసేందుకు గాను అప్పుడు నీ యొక్క రామావతారంలో ఈ భార్యా వియోగం పోగొట్టడానికి నేనే తిరిగి అవతరించి మీ ఇద్దరిని తిరిగి కలుపుతాను అంటాడు శివుడు ఏ రూపంతో అవతరిస్తాను అంటే ఆంజనేయస్వామిగా అవతరిస్తాను అని శివుడు అక్కడ విష్ణువుతో చెప్పినట్లుగా మనకి దేవీ పురాణం చెప్తున్న అంశం ఇది హనుమంతుడు శివావతారం అనడానికి ఒక ప్రమాణం మనకి పురాణ ప్రమాణం కనబడుతున్నది ఆ విధంగా ఈ ఘట్టమైనది ఇంకా పరమేశ్వరుడు ఈ సతీవియోగాన్ని తట్టుకోలేక కొంతకాలం తపస్సును ఆశ్రయిస్తాను అనుకున్నాడు ఈ తపస్సు వివిధములైన యోగములతో చేస్తుంటారు అన్ని తపస్సులు ఒకటి కావు తపస్సుల పద్ధతులు ఉంటాయి ఇప్పుడు శివుడు దక్షిణామూర్తి యోగముతో తపస్సు చేస్తాట ఇది చాలా చక్కటి మాట ఇది దక్షిణామూర్తి యోగము అంటే కేవలము లోకాతీతమైన బ్రహ్మజ్ఞాన స్థితిలో ఉండి ఆ తపస్సును ఆచరిస్తానని నిశ్చయించుకున్నాడు పైగా దక్షిణామూర్తి యోగం అంటే మరొక భావం కూడా ఉంది దక్షిణము అంటే కుడి అని అర్థం తీసుకోవచ్చు దక్షిణము అంటే సమర్థత ఈశ్వరత్వం అని ఒక అర్థం ఎలాగో ఉన్నది ఇంకొకటి కూడా దక్షిణము అంటే కుడి వామము అంటే ఎడమ ఇప్పుడు పరమేశ్వరిని శరీరంలో వామము అమ్మవారు దక్షిణము అయ్యవారు ఈ రెండు కలిస్తేనే కదా శివస్వరూపం ఇప్పుడు ఏం జరిగింది వామము అయినటువంటి అమ్మవారు రూపాన్ని ఉపసంహరించారు ఇక మిగిలింది ఏమిటి దక్షిణం మాత్రమే మిగిలింది అందుకు సతీ వియోగం తర్వాత కేవలం దక్షిణం మాత్రమే మిగుల్చుకున్నవాడు దక్షిణామూర్తి ఇది ఒక భావంలో మనం పరిశీలించవచ్చు అది దక్షిణామూర్తి యోగం అంటే అమ్మవారు ఎక్కడికి వెళ్ళిపోయారు అమ్మవారు వెళ్ళిపోతే శివుడికి అసలు ఏ రూపమూ లేదు దక్షిణామూర్తి రూపం కూడా ఉండదు కానీ ఇక్కడ చిత్రం ఏంటంటే అంతవరకు బహిర్గతంగా ఒక రూపంతో ఉన్నారు అమ్మవారు ఇప్పుడు అయిపోయారు స్వామివారికి అంతర్ధానం ఇది అంతర్ధానం అంటే స్వామికి అంతర్లీనమైపోయారు అప్పుడు వామం ప్రకటింపబట్టలేదు మొత్తం దక్షిణమే ప్రకటింపబడుతోంది ఇది తెలుసుకోవాల్సింది ఇంతవరకు వామముగా ప్రకటింపబడినటువంటి శక్తి రూపము అంతర్లీనమై మొత్తం దక్షిణ భాగమే ఇప్పుడు వ్యక్తమవుతోంది కనుక ఇది దక్షిణామూర్తి రూపము అని మనం మరియు యొక్క అర్థాన్ని కూడా శాస్త్ర సంబంధంగా చెప్పుకోవచ్చు ఇలాంటి దక్షిణామూర్తి యోగంతో తపస్సు చేస్తాను నిశ్చయించుకున్నాడు ఎక్కడ తపస్సు చేస్తాడు ఎక్కడ తపస్సు చేస్తే ఆ తపస్సు పండుతుందో చక్కగా సాగుతుందో అలాంటి చోటు తపస్సు చేయాలి అలాంటి చోట్లేమిటి ఇంతకుముందే ఆ విష్ణువు ఏర్పాటు చేసిన శక్తి పీఠములే అలాంటి చోట్లు కానీ ఏ శక్తి పీఠంలో తపస్సు చేద్దామా అని చూస్తున్నాడు అప్పుడు ఈ పృథ్వీయందు అనేక శక్తి పీఠాలు కనబడుతున్నాయి మొత్తం అరవై నాలుగు వేల శక్తి పీఠాలు ఉన్నాయట ఈ అరవై నాలుగు వేల శక్తి పీఠాల్లో ప్రధానమైనవి ఒక అరవై నాలుగు ఆ అరవై నాలుగులో కూడా ప్రధానమైనవి యాభై ఆ యాభైలో కూడా ప్రధానమైనవి ఇరవై నాలుగు ఆ ఇరవై నాలుగులో మళ్ళీ ప్రధానమైనవి పద్దెనిమిది అని చెప్పారు ఇక్కడ ఈ పద్దెనిమిదిలో మరో మూడు చెప్తారు ప్రధానమైనవి అవి కామరాజపీఠము జాలంధర పీఠము ఓఢ్యాన పీఠము అని ఆ పీఠాలు మన శరీరంలో కూడా మూడు ప్రధానమైన యోగ కేంద్రాలు ఆ ఓఢ్యానం అనేది సహస్రమే ఇక మిగిలిన ఆజ్ఞాచక్రము జాలంధర పీఠము అని చెప్పబడుతుంటుంది అయితే ఇక్కడ కామరాజ పీఠము అనేటువంటిది కాంచీక్షేత్రమని అటుపై జాలంధర పీఠం అంటే జలంధర్ అని పంజాబ్లో చెప్పబడుతున్నది అదొకటని ఇక మూడవది ఓఢ్యాన పీఠము ఇది ఇప్పుడు శివుడికి కనిపించింది ఆ ఓఢ్యాన పీఠం మిగిలిన పీఠములన్నీ ఎక్కడవక్కడ అలా ఉన్నాయి కానీ ఆ పీఠం మాత్రం కృంగిపోవడం మొదలు పెడుతుంది ఎందుకంటే మహాశక్తి పీఠం అది ఆ శక్తిని భూమే తట్టుకోలేకపోతుంది ఆ భాగం కృంగిపోతుందిట అది చూశాడు పరమేశ్వరుడు వెంటనే వెళ్ళి తన త్రిశూలంతో నిలబెట్టాడు ఎందుకంటే శక్తి నిలబడి కనబడాలన్నా శివుడు ఆధారమై ఉండాలి శివుడు వ్యక్తం శక్తి ఆధారమై ఉండాలి ఇది తెలుసుకోవాల్సింది అందుకే శివశక్తులు పరస్పర ఆధార ఆధేయతత్వములు శివుడు లేనిది ఆ శక్తి అనేది ప్రకటింపబడదు అలాగే శివుడు వ్యక్తం కావాలంటే శక్తి ఉండవలసిందే అందుకే శివశక్తుల అభేదం ఇది ప్రధానమైనటువంటిది అలా కుంగిపోతున్న ఓఢ్యాన పీఠము ఆ ఓఢ్యాన పీఠ క్షేత్రమే కామరూపపీఠము అని చెప్పబడుతున్నది ఈ పీఠమే కామాక్ష ఈ కామాక్ష అనేది అస్సాంలో గౌహతి దగ్గర ఉన్నది ఇప్పటికీ కామరూపగిరి కామరూప డిస్ట్రిక్ట్ అని అంటారు దాన్ని అక్కడ ఉంది కామాక్ష ఇది శక్తి పీఠాలన్నిట్లో అత్యంత శక్తి పీఠం ఇది అలాంటి శక్తి పీఠం ఏదైతే ఉన్నదో దాన్ని త్రిశూలంపై పెట్టి ఒక స్థితిని ఏర్పరిచి నిలబెట్టాడు పరమేశ్వరుడు అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకున్నట్ట శివుడు అందు కామాక్షపేట యొక్క మహిమను ఇప్పుడు చెప్పుకున్నాం అక్కడ పరమేశ్వరుడు తపస్సు చేసుకుంటున్నాడు అటువంటి శివునికి నమస్కరిస్తూ సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తున్వయరత్న దీపం వృతేతు తస్మిన్ భరతో వసిష్ఠ ప్రముఖైర్విజై నియుజ్యమానో రాజ్యాయ నైత్యద్రాజ్యం మహాబల దశరథుడు మరణించిన తర్వాత వశిష్ఠుడు మొదలైన వారు భరతుడిని రాజ్యం చేయమని ఆజ్ఞాపించారు తనకు రాజ్యం చేసేటువంటి సమర్థత ఉన్నా కూడా భరతుడు రాముడిపై తనకున్నటువంటి గౌరవంతో ఒప్పుకోలేదనేటువంటి భావం భరతుడు అయోధ్యకు బయలుదేరాడని తెలుసుకున్నాం కదా రథం అడవులు కొండలు నదులు దాటి అయోధ్యలోకి ప్రవేశించింది అయోధ్య నగరం తప్పి ఉండటాన్ని గమనించాడు మొదటగా తండ్రిని చూడాలని చెప్పేసి మహారాజు మందిరానికి వెళ్ళాడు అక్కడ ఎవరూ లేకపోవటం చూశాడు తన తల్లి అయినటువంటి కైకేయి గృహానికి వెళ్ళాడు అప్పుడు కైకేయి బంగారు సింహాసనం మీద కూర్చొనుంది భరతుడిని చూసి ఏమప్పా బాగున్నావా అని యోగక్షేమాలు అడిగింది మీ తండ్రి పరమపదించారయ్యా సంతోషంగా చెప్పింది చూసారా భరతుడు నేల మీద పడిపోయాడు వస్త్రంతో ముఖం కప్పుకొని ముఖం చూడొద్దు అని గట్టిగా ఏడ్చాడు అప్పుడు కైకేయి సకల గౌరవాలు పొందవలసిన వాడు ఇట్లా ఏడ్చకూడదు నువ్వు ఇట్లా కింద పడకూడదు నువ్వు మహారాజా అలంకారం చేసుకో నువ్వు ఇట్లంతా ఏడ్చకూడదు అప్పుడు భరతుడు ఆశ్చర్యంగా ఇలా అడిగాడు అసలు సీతారాలోక్షణలో అడవికి వెందుకు వెళ్ళారు అన్నాడు భరతుడు అప్పుడు కైకేయి నాకు మీ తండ్రి పూర్వం రెండు వరాలు ఇచ్చాడు నీకు తెలియదులే అవి ఇప్పుడు నేను కోరుకున్నాను దాంట్లో తప్పేముంది నేను మొదటి వరంగా రాముడు పద్నాలుగేళ్ల పాటు వనవాసం చేయాలని కోరుకున్నా రెండవ వరంగా నేనేం చెప్పాను తెలుసా నువ్వు రాజు కావాలని కోరుకున్నాను ఇదంతా నీ కోసమే చేశానయ్యా నువ్వు విచారించకు వశిష్ఠుడు మొదలైన మునుడు చెప్పినట్లుగా చేసి నువ్వు రాజు కా నువ్వు బాగా రాజ్యం అనుభవించు అంత చెప్పుకొని వచ్చింది భరతుడికి కైకేను చూసి అసహ్యం కలిగింది నిన్ను చంపినా పాపం లేదు అసలు చంపటానికి నా చేతులు రావటంలే అంత పాపం చేసుకున్నాను చంపినా పాపం లేదు కానీ తల్లిని వధించినటువంటి అధర్మ పరుడు అని చెప్పేసి రాముడు నామకం కూడా చూడడ తెలుసా అందుకే నిన్ను వదిలేస్తున్నాను అంత కోపం వచ్చింది చంపేవాడు ఒక ధర్మానికి భయపడ్డాడు ఎందుకంటే రాముడు తన ముఖం అని తల్లిని చంపినవాడు అని అందుకని ఆ ఒక ఆ స్వామిని చూడటానికి ఇంత చేశాడు చూడండి అంత మంత్రులందరూ కూడా అక్కడికి వచ్చారు కౌసల్య సుమిత్రుడు కూడా వచ్చారు అక్కడికి కౌసల్య నన్ను నా రాముడి దగ్గరకు చేర్చు అని కోరుకుంది కౌసల్య అప్పుడు భరతుడు అమ్మా అనే నిర్దోషిని ఏడుస్తూ కౌసల్య దగ్గరే నిద్రపోయాడు అట్లా అమ్మను చూసి ఆ మూర్చిపోయి తట్టుకోలేక దుఃఖము ఆయాసంతో అక్కడే అమ్మ వచ్చిందని అమ్మ వడిలో అటనే పడుకున్నాడు కౌసల్యమ్మ వడిలో తెల్లవారింది వశిష్టాదిమునులంతా దశరథుడికి చేయవలసినటువంటి అంతిమ సంస్కారాలను జరిపించారు అంత్యక్రియలు పూర్తి అయ్యాయి శత్రుఘ్నుడు భరతుడితో మాట్లాడుతూ ఉండగా సేవకులు మంత్రను పట్టుకొచ్చి స్వామి ఎంత పని చేసిందంత ఈవిడే దీన్ని ఏం చేయాలి చెప్పండి మీరు వచ్చేంతవరకు కాచుకున్నాం మేము శత్రుఘ్నుడు ఆమెను కాలితో తన్నాడు ఒక్క పారి సంహరించబోతుంటే అప్పుడు భరతుడు అడ్డపడి ఆ కోపాన్ని దిగమించుకొని ఆ శత్రుఘ్నుడు మంత్రను వదిలిపెట్టాడు పా అప్పుడు అక్కడికి వశిష్టాది మునులు మంత్రులంతా వచ్చారు భరతుడితో రాజకుమారా నువ్వు రాజ్యం స్వీకరించు నాయనా ఇది నీ పితృదేవుల ఆజ్ఞ అన్నారు భరతుడు ఇది ఇక్ష్వాకు వంశం పెద్ద కుమారుడే రాజ్యం చేయాలి రాముడికి బదులుగా నేను వనవాసం చేస్తాను ఇప్పుడే బయలుదేరి రాముడిని అయోధ్యకు నేను తీసుకొస్తానని ఎట్లా ఉన్నాడో అట్లనే ప్రయాణమయ్యాడు రాజుగా తనకు పాలించగల సమర్థత ఉన్నా ఎవరెన్ని ధర్మాలు చెబుతున్నా భరతుడు మాత్రము రాజ్యం స్వీకరించడానికి అంగీకరించలేదు రాముడికే రాజ్యం అప్పగించాలి అని నిర్ణయించుకున్నాడు ఎంత అద్భుతమైనటువంటి ఆదర్శ జీవితం ఆ మహానుభావుడిది ఓం సీతారామాభ్యాం నమ